너 완전히 이게 있다니까. 사는 తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్లన్న గారి ఆదేశాల మేరకు పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులు ఆల్మూరు వాస్తవ్యులు యాదవ్ గౌడ్ గారిని పార్లమెంట్ కమిటీ అధ్యక్షునిగా నియమించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం రమణ గారు రాష్ట్రంలో తెలంగాణ తెలుగుదేశాన్ని ఒక అభివృద్ధి పథం నడిపించాలి, పూర్వవైభవాన్ని తీసుకురావాలి, గ్రామ గ్రామాన మండల పార్టీలు కానీ గ్రామాలలో కానీ విస్తృతంగా పర్యటించి రాబోయే జనరల్ ఎలక్షన్ల వరకు పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ పార్లమెంట్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కాన్స్టిట్యూన్సీ ఇద్దరు చొప్పున నిజామాబాద్ జిల్లాలో 7 కాన్స్టిట్యూన్సీలు 14 మందిని కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ యొక్క వివరాలు వారు ప్రకటిస్తారు. అయితే రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఒకటి ఎండగడదు. ప్రభుత్వం యొక్క చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు విశదీకరిస్తూ, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి పార్టీని బలవంతం చేసి అధికారం తీసుకురావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో కార్యకర్తల పొద లేదు, లక్షలాది మంది కార్యకర్తలు 8 లక్షల మంది సభ్యత్వం క్రియాశీల సభ్యం తీసుకున్నటువంటి నాయక కార్యకర్తలు ఉన్నారు. కేవలం పార్టీ నుంచి నాయకులు మాత్రమే పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కార్యకర్తలు ఇప్పటికీ చెక్కు తెరకుండా ఉంది. ఆ కార్యకర్తలను సమీకరించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇలా 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానటువంటి ప్రకటించి ఎన్నికల్లో ఓట్లు దండుకొని ఇప్పటి వరకు ఆ పెన్షన్ పూసేయలేదు 57 సంవత్సరాలది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి కానీ, కనీసం విద్యార్థుల బలిదానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తయారు చేసినారు. ఏమైనా దాచుకో దోచుకో అనేటువంటి సందర్భం ఎన్నికల్లో గెలవాలి, వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని మన పార్టీలోకి తీసుకోవాలనుకుంటే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. 47 రోజులుగా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నా కనీసం వాళ్ళను 26 మంది బలిదానం చనిపోయినా కానీ ఇంతవరకు స్పందించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక కేసీఆర్ మాత్రమే. నిజంగా సిగ్గుచేటు ఇటువంటి సందర్భాలు మనం చూద్దామని మనం అనుకోలే. బంగారు తెలంగాణ అనుకున్నాను, బంగారు తెలంగాణ తీసుకొస్తా అన్నాడు. బంగారు తెలంగాణ కాదు, వాళ్ళ కుటుంబాలే బంగారు మయమైనవి తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఏ కార్యక్రమాన్ని కూడా, ఏ సంక్షేమ పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి పొరల యూనిట్లు కానీ ఏది కూడా సగానికి వదిలిపెట్టి ఎన్నికలు రాగానే దాన్ని ఉంచుకోవడం వదిలిపెట్టడం ఇదే జరుగుతుంది. కాబట్టి మేధావులు, విజ్ఞానులు, విద్యావంతులు అందరూ చైతన్యవంతులై రాబోయే 20 ప్రత్యేక మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ని చిత్తు చిత్తుగా ఓడించాలని వీళ్ళందరికీ మనవి చేస్తూ సెలవిస్తున్నాం. మరి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీ, ఆయన పెట్టినటువంటి గడియ కానీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నటువంటి గుర్తులు కానీ, బడుగు బలహీన వర్గాలందరినీ ఉద్దేశించి పెట్టినటువంటి, మరి ఈ ఉమ్మడి ఆంధ్రలో
మనకు న్యాయం జరుగుతలేదని చెప్పేసి మరి తెలంగాణ పోరాటము చేసి మరి అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా కలిసి సాధించుకున్నటువంటి తెలంగాణ మరి అప్పుడు దొరలు తర్వాత మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాడినటువంటి అందరము అందరినీ ఈరోజు మోసం చేసి మరి ఈ దొర కేసీఆర్ మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి పనులు ఇప్పటి వరకు రాజనగా చెప్పినట్లు ఒక్క పని కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంటింటికి ఉద్యోగం కానీ నీళ్ళు నిధులు కానీ అవి ఒక్క వర్తిస్తున్న వాళ్ళ కుటుంబంకి తప్ప వేరే వాళ్ళకి కావు. ఇది అందరికీ జనానికి అందరికీ తెలిసినటువంటి విషయం. రెండో విషయానికి వస్తే మరి అప్పుడు ఆంధ్ర పార్టీ అని చెప్పి ఒకటి పెద్ద ప్రపగండ పెట్టి మరి ఈ బలమైన పార్టీ ఈ పార్టీని దెబ్బతీస్తే నా పార్టీ బలపడుతుందని చెప్పేసి ఈరోజు ఆ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి వాళ్ళ స్వార్థాల కోసం ఆయన పంచన చేరి ఆయన పక్కకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తయారై పోయిన వ్యక్తులే. మరి మన పార్టీకి ఆంధ్ర పార్టీని ముద్ర వేసిన తర్వాత కొంత అనిచ్చి తీరపడ్డమాట వాస్తవం మన పార్టీలో. కానీ కాకపోతే నాయకులు మాత్రం అలా చెప్పినట్లు కార్యకర్తలు మాత్రం చెక్కుతీరలేదు. దాన్ని ఉద్దేశించే మరి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షుడు గారు రమణ గారు కానీ మరి కూర్చొని తర్వాత దీన్ని ఏ ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి మరి మొన్ననే ఈ ఉన్న ఒక 18 మంది అధ్యక్షులు ఉండరు పాత వాళ్ళు, మిగతా వీటి కమిటీలు వాళ్ళు వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడిన తర్వాత అన్న ఈ ప్రకారం కాదు పార్లమెంట్ ప్రకారం పెడితే 119 కాన్స్టెన్సీలు ఉన్నాయి, మరి ఒక్కొక్క దానికి 7 కాన్స్టెన్సీలు వస్తాయి, ఆ ప్రకారం పెడితే చిన్న జిల్లాలు అనేటివి ఉన్నాయి, ఆ చిన్న జిల్లాలతో ఇబ్బంది అవుతుంది, మరి ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే 9 కాన్స్టెన్సీలకు జిల్లా కమిటీ ఉంటుండే. దానిని ఆలోచించి మరి 7 కాన్స్టెన్సీలకు ఇప్పుడు మరి నిజామాబాద్ 5 తర్వాత జగిత్యాల కొరట్ల 7 అవుతాయి, మరి ఇవి మనం తిరగడానికి కూడా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ప్రకారం జిల్లాలని మొత్తం ఈ స్టేట్లో వేసి దీన్ని కొరకని చెప్పి ఇప్పుడు ఏంటంటే 17 జిల్లా పార్లమెంట్ జిల్లాల కలిసి పార్లమెంట్ అధ్యక్షులు అని చెప్పేసి పెట్టడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి మొదటి విడతగా నిజామాబాద్ జిల్లాను మొట్టమొదటిసారి ప్రకటించారు, దాంతోపాటు 8 దాంట్లో నన్ను జిల్లా అధ్యక్షుడిగా నన్ను చేయడం జరిగింది. నా పేరు దేగం యాదవ్ గుడ్, మాది ఆరంభూర్ ప్రాపర్. నిజామాబాద్లో కూడా నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అన్నలతో పాటు చురుకుగా పాల్గొనడం జరుగుతుంది. మరి కార్యకర్తలు అనే వాళ్ళు ఉన్నారు, ప్రజలు కూడా అభిమానులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని లేపెట్టి నాయకత్వం అనేది లేక ఇన్ని రోజులు కొంత కింద పడ్డామంటే వాస్తవం. ఇప్పుడు మంచి చురుకైన వ్యక్తుల్ని కాన్ఫరెన్స్ కింద తీసుకొని ఆ 7 కాన్ఫరెన్స్ నుంచి కూడా మన దగ్గర జిల్లా అధ్యక్షుడిగా నన్ను పెట్టి జయగం యాదవ్ అని చెప్పి నేను పిసి ఆరంభం ఉన్నది. తర్వాత ఉపాధ్యక్షులుగా అక్కనపల్లి కాశీనాథ్ అన్నగారు జగిత్యాల నుంచి, ఉపాధ్యక్షులుగా గోపిడి రాజన్న చెప్పేసి పాల్కొండ, తర్వాత ఉపాధ్యక్షులుగా పావులు వెంకటేశ్వరరావు అని చెప్పి బోధన్, ప్రధాన కార్యదర్శిగా మన జగిత్యాల వాస్తవుడు అన్న మాకల్ రాజన్న గారిని, ప్రధాన కార్యదర్శిగా రెంజర్ల సురేష్ అని చెప్పి నిజామాబాద్ హెడ్ క్వార్టర్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ హనుమంతరావు అని చెప్పి బోధన్, అధికార ప్రతినిధి వినోద్ కుమార్ అని చెప్పి అన్న సీనియర్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీగా పనిచేసాడు అనుభవజ్ఞుడు, అట్లనే అధికార ప్రతినిధి వనమాల నిరంజన్ కుమార్ అన్న, అధికార ప్రతినిధి గన్నారాం లావణ్య అని చెప్పి బాల్కొండ కాన్సెప్ట్, కోశాధికారి వీర బ్రహ్మానందచారి నిజామాబాద్ రూరల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరట వాస్తవుడు మానక ప్రవీణ్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్యోతి నారాయణ ఆర్మూర్ కాన్సెన్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ దాస్ అని చెప్పి నిజామాబాద్ రూరల్ అని ఈ 14 మందితోని ప్రస్తుతం అయితే కమిటీ వేయడం జరిగింది. ఈ 14 మంది ఏదైతే ఇప్పుడు పార్టీని ఒక గాడిలో పెట్టి మరి పార్టీ కార్యక్రమాలని గుదం మీద ఎత్తేసుకొని చురుకుగా పూర్వవైభవం పాత పద్ధతులు ఏదైతే అప్పుడు కాంగ్రెస్తో కొట్లాడి 30 సంవత్సరాల కాంగ్రెస్ను కిందికి దోసి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రకారము ఇప్పుడు పనిచేయడానికని ఈ 17 మంది అధ్యక్షుల్ని 17 కాన్స్టెన్సీలకు పార్లమెంట్ కాన్స్టెన్సీలకు పెట్టి పార్టీని ముందర తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ రమణ గారు కానీ కూర్చొని మాట్లాడి ఇవి నిర్ణయించడం జరిగింది. మరి రేపు జరగబోయే పరిణామాలలో మా ముందుంది కార్పొరేషన్ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్. మరి పార్టీ లేదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మా దగ్గర అనూహ్య స్పందన అనేది వచ్చి అందరు ఫోన్లు చేస్తూ అన్న మేమున్నాం అని చెప్పేసి ముందరికి వస్తున్నారన్న. తప్పకుండా మనం వాళ్ళందరినీ ఎదుక తీసుకొని మనం ముంగడికి నడుస్తుంటే రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లలో కానీ కార్పొరేషన్లలో కానీ
తప్పకుండా జిల్లా మనం పొందుకుంటాం. రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా అన్న చెప్పినట్టు ప్రభుత్వాన్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ అత్యవసరం ఉంది ఈ తెలంగాణ. ఎందుకంటే కాంగ్రెస్ వెనుకబడిపోయింది, బీజేపీ తన బల్ప అనేది చూపెట్టి ముంగడుకొస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఇలా ఆర్టీసీ విషయానికి వస్తే 47 రోజులుగా వాళ్ళు 27 మంది చనిపోయి కూడా దీక్షలో కూర్చొని సమ్మె చేస్తే కోర్టు కూడా ఒక దిక్కు సపోర్ట్ చేసినట్టు చేసి తర్వాత మరి ఎందుకు వెనకపోయింది. దాని గురించి కూడా మనం మాట్లాడేంత ఇది కాదు. కాకపోయినా కానీ అది పద్ధతి కాదేమని చెప్పేసి దాన్ని తప్పకుండా ఎవరు తప్పేసినా తప్పు తప్పే కోర్టు చేసినా ఎవరు చేసినా మళ్ళీ లేబర్ కోర్టు కొమ్మని చెప్పి చెప్తున్నారు. అందుకోసమని చెప్పేసి కొంత ఇవ్వాలని స్టేట్మెంట్ చూస్తే కార్మికులు పాపం అనిశ్చితులు పడ్డారు. 47 రోజులుగా కార్మికులు దీక్ష చేసి లాస్ట్కి అయితే బేషరతుగా తీసుకుంటే మేము ఉద్యోగాలు ఎక్కుతామని చెప్పేసి అనే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి మనం సాధించుకున్నప్పుడు కాలుకు మునిగితే 19 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అదే ఆర్టిస్ట్ కార్మికులకు అందరికీ ఆశలు చెప్పాడు. దీన్ని దృష్టి పెట్టుకుని ప్రజలలో కూడా మార్పు వస్తుంది. తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా అత్యవసరంగా తెలుగుదేశం పార్టీ మీద దృష్టి పెట్టారు. డెవలప్ చేసిందంతా చంద్రబాబు నాయకత్వంలో. మరీ ఒకసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము అందరం ఏదైతే ఈ 14 మంది కమిటీ ప్రతి గ్రామ గ్రామం తిరిగి మొదటి మొట్టమొదటి మేమందరం కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని మా ఎజెండా అయ్యింది అనేది నిర్ణయించుకున్న తర్వాత ఈ కార్యక్రమాలను ముందర తీసుకోపోతాం. తప్పకుండా పార్టీని ఒకసారి మరొకసారి జెండా తెలుగుదేశం పార్టీ ఎగరేస్తామని చెప్పేసి మరి ఈ జగితాల మరి చెప్పడం జరుగుతుంది. సోదరులారా, ఇంతవరకు కార్యకర్తలు కొంత స్తబ్దత ఉన్నమాట వాస్తవం. కారణం ఏంటంటే లీడర్లు అందరూ వెళ్ళిపోయినారు, మేము ఎవరెందుకు పనిచేయాలి అనే మనోవేదనతో చాలామంది స్తబ్దత ఉన్నవాడు వాస్తవం. కానీ ఇప్పుడు బాబు గారు ఎల్లమ్మ గారు కూర్చొని ఆలోచించి మళ్ళీ కార్యకర్తలకు అండగా ఉండడానికి లీడర్లు తయారు చేసి పంపిస్తున్నారు. అందుకనే మరి ఇప్పుడు కంపెనీలు వేయడం జరిగింది. అయితే ఈ కంపెనీల ద్వారా పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేయాలి. మనం గ్రామ గ్రామాలు తిరగాలి. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి, కార్పొరేషన్ ఎన్నికలు అయితేనేమి, మన యొక్క సత్తా చూపించాలి. మనం అందులో ముందడుగు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా ఇకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు గడిమే తోల గడిమే మాష అనే మాటలోపల ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు చేసినప్పుడైతే ఉద్యమం చేయవచ్చు, వాళ్ళు చేసినప్పుడైతే మంది చనిపోతే ఎవరు చనిపోతుంది అంటే తెలంగాణ ఇచ్చేయండి అనొచ్చు. కానీ ఎదుటి వాళ్ళు చేస్తే చేయకూడదు, ఎదుటి వాళ్ళు చనిపోతే లెక్కలు తీసుకోకూడదు. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది పద్ధతి కాదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే అంతేకాకుండా మరి ఇలా చేయడానికి కారణం ఇంకో విషయానికి వస్తే మరి సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా కుమ్మంకాయనని చెప్పేసి అందరూ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సెంటర్ ప్రభుత్వం చేతిలోనే మరి కోర్టులు ఉంటాయి. కోర్టులకు మరి ఆయన సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఇంతమంది చనిపోతుంటే ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకు చూస్తే మరి దాన్ని చొరవ తీసుకుంటలేదు, ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు అనే విషయానికి జోక్యం చేసుకోకుండా అటు సెంటర్ వాళ్ళు ఇటు రాష్ట్రం వాళ్ళు కుమ్మక్కై ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఎస్సీలకు ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాను. మొట్టమొదటిగా మాట్లాడితే మరి కేసీఆర్ గారు దళితుడికే ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు, ఇవ్వకపోతే తల కోసుకుంటా అన్నాడు. తల కోసుకున్నది లేదు, ముఖ్యమంత్రి ఇచ్చింది లేదు. కాబట్టి అంతేకాకుండా మరి దళితులు ముందరకొచ్చి మాట్లాడేందుకు ఆయన 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి కూడా ఇచ్చింది లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది కూడా ఇచ్చింది లేదు. ఆ మాట వస్తే తోటలో చెప్పాలంటే అబద్ధాల చక్రవర్తి ఎవరంటే భారతదేశంలో కేసీఆర్ అని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా కానీ మనమందరం ఒకటై, కార్యకర్తలు అందరం ఒకటై, మనం రానున్నటువంటి ఎన్నికల్లో మన సత్తా చూపాలని, రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు మన యొక్క బలోపేతాన్ని పూర్తిగా చాటుకొని మనం పూర్తి వైభవం తీసుకురావడానికి. తర్వాత ఈనాటి సమావేశానికి మరి నూతనంగా నారా చంద్రబాబు నాయుడు గారు, రమణ గారు వాళ్ళందరూ కూర్చొని అన్నగారిని నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులుగా అన్నగారిని ప్రకటించిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న మా పార్టీ ఆఫీస్ కార్యాలయం తరఫునందరం ముఖ్యంగా పెద్దలు చెప్పినారు. ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క పార్టీని పెట్టినటువంటి ఒక సమయము, ఆ ముహూర్తం అనేది అది బ్రహ్మ ముహూర్తం. సూర్య చంద్రుడున్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది. తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకమైనటువంటి ఒక సంఘటనలను, పోరాటాలను ఎదుర్కొన్నటువంటి ఒక పార్టీ కాబట్టి ఈ కష్టాలు, నష్టాలు, ఇవన్నీ బాధలు కూడా
అనేక మంది కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు, రోడ్డు మీద పడ్డారు, ఆర్థికంగా చితికిపోయారు, ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల పాలైనా కానీ ఎవ్వరు కూడా నాయకులు మాత్రం పోయిన పెద్దలు చెప్పినట్టు కార్యకర్తలు ఇంకా కూడా చాలామంది మరి మన పార్టీకి అభిమానులు ఉన్నారు. ఎన్టీ రామారావు అంటే ఇంకా కూడా లోతుగా ఉన్నది పరిస్థితి. అయితే అన్నగారు ఏదైతే పెట్టినో మరి పెద్దలు చెప్పినట్టు రానున్న మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ముందు వీటి పట్ల అందరం సమిష్టిగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా మన పార్టీ తెలుసుకొని వీలున్నంత వరకు పార్టీ కూడా వాళ్ళందరినీ కూడా కొంచెం అన్ని వీలున్న కాడికి అన్ని రంగాలలో వాళ్ళని కూడా చొరవ తీసుకొని జరిగింది అంతా ఒకప్పుడు జరిగిపోయింది ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని కార్యకర్త ఎక్కడుంటే అక్కడ తప్పనిసరిగా పార్టీ పోయి వాళ్ళని కలిసి వాళ్ళను మాట్లాడి తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బలోపేతం కావడానికి ఖచ్చితంగా అందరం కూడా మేము కష్టపడి పనిచేస్తాం. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాలు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎమ్మెల్యే ఎన్నికల నాటి కూడా బాగా బలోపేతం చేసి తిరిగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేంతవరకు అందరం కూడా సమిష్టిగా పోరాటం.